హాయ్, వెల్కమ్ టు విలేజ్ శేషు కుకింగ్. ఈ ఛానల్ని ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి మా హృదయపూర్వక నమస్కారములు. ఈ ఛానల్లో వచ్చే ప్రతి ఒక్క రెసిపీ కూడా అందరూ నచ్చే విధంగా, అందరూ మెచ్చే విధంగా ఉంటాయి. ఎవరు కూడా మిస్ కాకుండా ప్రతి ఒక్కరు కూడా చూడండి. ఇది ఈరోజు కందిపప్పు టమాటాతోని పప్పు చేశాను, చాలా బాగుంటుంది. ఎలా చేయాలో ఒకసారి వీడియోలోకి వెళ్దామా. ఇప్పుడు ఏంటంటే ముందుగా కొన్ని కందిపప్పు తీసుకుందాం. తీసుకున్న తర్వాత అందులో నీళ్లు పోసి వీటిని ఏంటంటే ఒకటికి 3-4 సార్లుగా కడుక్కోవాలి. కడుక్కుంటే ఆ పైన ఉండే మురికంతా వెళ్ళిపోతుంది, అందుకని నీట్గా కడుక్కోవాలి. ఈలోపు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ కూడా కొట్టండి. నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ రూపంలో మీకు వస్తుంది. ఇప్పుడు కడిగి పక్కన పెట్టేసి ఇప్పుడు ఒక ప్రెషర్ కుక్కర్ తీసుకునేసి ఆ కడిగిన వాటిని అందులో పోసేసుకుందాం. పోసాక ఇప్పుడు మనం ఏం చేద్దామంటే టమోటాలని కొంచెం పెద్ద ముక్కలుగానే కట్ చేసి నేను ఒక 4-5 టమోటాలు తీసుకున్నాను, అందులో వేసుకుందాం. వేసాక చిన్న ఉల్లిపాయలను 4, చింతపండు కొద్దిగా, చిన్న ఉల్లిపాయ సైజు సరిపోతుంది. అది ఈ విధంగా విడదీసి వేసుకోవాలి, ఉంటలాగా వేయద్దు. స్పైసీ ఎంత అవసరం అంత కారాన్ని ఉడక వేసుకుందాం. సగం చెంచా పసుపు, 1 స్పూను నూనె వేసి నీళ్లు పోయాలి. ఆ నూనె ఎందుకంటే ఇది పొంగు అన్నది మీదకి రాకుండా ఎగదల్లకుండా ఉంటుంది అన్నట్టు నూనె అనుస్తుంది. అందుకోసం నీళ్లు తగినన్ని మాత్రం పోసుకోవాలి ఖచ్చితంగా. ఇప్పుడు ఏంటంటే ఈ మూతకి రబ్బరు విజులు అన్నీ పర్ఫెక్ట్గా ఉండే విధంగా చూసుకునేసి మూత పెట్టేసేయాలి. అదేంటంటే మనకి విజిల్లు రావాలి కాబట్టి విజిల్లు వస్తే తొందరగా పప్పు ఉడుకుతుంది. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్రెషర్ కుక్కర్ని దాని మీద పెట్టేసుకుందాం. ఈలోపు మసాలా దంచుకుందాం. ఒక రోల్ సిద్ధం తీసుకునేసి జీలకర్ర, వెల్లుల్లి రెమ్మలు అవి తోలు తీసి అందులో వేయాలి. పొట్టు తీసి వెల్లుల్లి రెమ్మల్ని వీటిని బాగా పేస్ట్ చేయాలి. ఇంకా ఇందులో వేరే ఏమి వేసే అవసరం లేదు, ఇవి రెండు మాత్రమే ఈ పప్పుకి చాలా మంచి రుచిని ఇస్తాయి. ఈ కొద్దిగానే, ఇది ఎక్కువ కూడా వేయకూడదు, అందుకని కొద్దిగా సరిపోతుంది. ఈ విధంగా ఏంటంటే ఈ దంచినాక దీన్ని తీసి ఒక దాంట్లోకి వేసుకుందాం. ఇదేంటంటే చాలా మంచి రుచిగా ఉంటుంది, దేంట్లోకైనా సరే పర్ఫెక్ట్గా ఉంటుంది. వేడివేన అన్నంలో కానీ, రాగి సంగట్లోకి కానీ, దేంట్లోకైనా సరే చాలా బాగుంటుంది. చూడండి, ఇప్పుడు విజిల్స్ 4 లేదా 5 విజిల్స్ కంపల్సరీ వచ్చేటట్టు చూసుకోవాలి. అది మనం వేసే దాన్ని బట్టి, అంటే లోపల వేసిన కందిపప్పును బట్టి. ఓకేనా? ఇప్పుడు ఆ గ్యాస్ అంతా తీసేసిన తర్వాత ఓపెన్ చేసుకోవాలి. గ్యాస్ తీయకుండా మాత్రం ఓపెన్ చేయాలని ఎవరు కూడా ప్రయత్నించవద్దు, చాలా డేంజరు. ఇప్పుడు చూడండి, ఈ టైప్లో ఉడికితే సరిపోతుంది. ఓకేనా? ఉడికిన దాంట్లో ఇందాక మనం రోట్లో దంచి పెట్టుకున్న ఆ పేస్ట్ని, జీలకర్ర వెల్లుల్లి పేస్ట్ అన్నట్టుది, దాన్ని అందులో వేసుకునేసి కొద్దిగా సాల్ట్ వేసుకుందాం. ఓకేనా? వేసినాక ఇప్పుడు ఏదన్నా ఒకటి, పప్పు గుత్తి కానీ ఇలాంటి ఏదన్నా దాని సహాయంతో బాగా ఎలుపుకోవాలి. అంటే ఇది మొత్తం పేస్ట్ అయ్యేలాగా అవసరం లేదు, కొంచెం దెబ్బదెబ్బగా ఉంటే తినేటప్పుడు పంటి కింద పడుతుంటే సూపర్గా ఉంటుంది, చాలా బాగుంటుంది. ఈ టైప్లో అయినాక ముద్దగా మీద కొద్ది నీళ్ళు పోసేసి కడిగి పక్కన పెట్టేసేసి చూడండి, ఈ టైప్లో వస్తే సరిపోతుంది. ఓకేనా? దీన్ని పక్కన పెట్టేసుకునేసి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక ఫ్యాన్ పెట్టుకుందాం. ఫ్యాన్ పెట్టినాక అందులో కొంత నూనె వేసి 1 గంట సరిపోతుంది. తాలింపు గింజలు, వెల్లుల్లి రెమ్మల్ని కొద్దిగా నలిపి వేసుకుంటే బాగుంటుంది. సన్నగా పొడవుగా తరుక్కున్న ఎర్రగడ్డ ముక్కల్ని అందులో వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవి కాస్త ఫ్రై అయిన తర్వాత, ఈ టైప్లో వచ్చిన తర్వాత ఎండుమిరపకాయలు 4 వేసుకునేసి కరివేపాకు కూడా అందులో వేసి దీన్ని కాస్త చిటపట్టలాన్ని ఇచ్చేసి దాంట్లో ఇప్పుడు మనం ఈ పప్పు ఏదైతే ఎనిమిది పెట్టుకున్నామో దాన్ని అందులో పోసేసుకోవాలి. తాలింపులో ఈ పప్పు పోసిన వెంటనే మూత పెట్టేసేయాలి, ఎందుకంటే ఈ స్మెల్ అన్నది తొందరగా బయటకు వెళ్ళకూడదు, అందులోనే ఉండి కూరకు మంచి రుచి వస్తుంది. ఆ తర్వాత దాంట్లో కాసిన నీళ్లు పోసి అలా తొలిపి ప్రెషర్ కుక్కర్లో నీళ్లు అందులో పోసేసి ఆ విధంగా చూసుకోవాలి. ఒకసారి సాల్ట్ కూడా రుచి చూసుకునేసి దానికి తగ్గట్టు వేసుకోవాలి. వేసిన తర్వాత ఇప్పుడు మూత పెట్టి కాసేపు ఉడక నింపాలి. ఏంటంటే ఇవన్నీ బాగా సెట్ అయ్యే విధంగా బాగా ఉడకాలి. ఉడికింది మనకి ఆ స్మెల్ను బట్టి అర్థమవుతుంది, మూత తీయగానే వచ్చే స్మెల్ను బట్టి. ఓకేనా? ఈ విధంగా ఉడికిన తర్వాత కొత్తిమీర చల్లుకునేసి ఇంతే కాస్త అలా కలపెట్టేసుకునేసి ఒక్కసారి చూసుకోవాలి. పులుసు
దెబ్బలు అన్నీ కూడా చూసినాక స్టవ్ ఆఫ్ చేసేసి ఇంకా మనం దేంట్లోకైనా సరే వేడివేడి అన్నంలోకైనా రాగి సంగట్లోకైనా చపాతీ పూరి దేంట్లోకైనా సరే సూపర్గా ఉంటుంది.